ఎగ్ సేమియా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే అండి, మరి రమాదేవి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. మన స్టవ్ అండి, ముందు సేమియా బాయిల్ చేస్తున్నారా? అవునండి. కొన్ని వాటర్ అండి. ఇందులో కొంచెం ఆయిల్ అండి. ఓకే, ఎందుకంటే మనకు సేమియా అతుక్కోకుండా అతుక్కోకుండా అండి. ఒక 2 డ్రాప్స్ చాలండి. ఓకే, ఇది బాయిల్ అయ్యేలోపు ఏదైనా చేసుకోవచ్చా మనము? మనం ఏంటంటే ఇప్పుడు ఎగ్ బుజ్జి చేసుకోవాలండి. ఓకే ఓకే, ఇందులో చేసేసుకుందాం. ఓకే అండి, అండి కొద్దిగా నూనె వేసుకుని మొత్తం 3 ఎగ్స్ వాడేద్దామా? అవునండి. మీ హన్మకొండలో ఏది బాగా ఫేమస్? మాది తెలంగాణ కాబట్టి పచ్చళ్ళండి. పికిల్స్? పికిల్స్. ఏం పచ్చళ్ళు బాగా పెడతారు? నాన్ వెజ్? నాన్ వెజ్. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడ, నాటుకోడి. నాటుకోడి ఎక్కువ అండి. నాటుకోడి, చిల్లుగారలు. ఓకే, కాంబినేషన్ కదా అది. ఒకసారి కలిపేస్తాను. ఇందులో ఏమైనా వేస్తారా? ఏం అక్కర్లేదు. అంత ఏం అవసరం లేదా? అవసరం లేదు. మనం ఇందులోనే ఇవి మనకి కుక్ అయిపోయాక ఇందులో కలిపేసి అన్ని వేసేసుకున్నామండి మనం. ఓకే ఓకే, ఇక్కడ ఎగ్ బుజ్జి కూడా రెడీ అయిపోయింది, సేమియా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇది కొంచెం చిన్న బౌల్లో వేసి పక్కకు పెట్టుకుందామండి తాలింపు కోసం. ఇందులో తాలింపు వేసుకుందాం? అందులో వేసుకుందామండి మనం. వేసుకుందాం, మీకు వీలుగా ఉంటుంది. ఓకే, వెల్లిపాయలు అండి చిన్న చిన్నగా తరుక్కొని మనము తలింపులో వేసుకోవాలండి ఇప్పుడు. ఓకే, తర్వాత బాబినో వేసేయండి ఇందులో ఫస్ట్. మనకు సేమియా వేసేసుకోవచ్చు ఇప్పుడు. అవునండి. ఓకే, తర్వాత ఎగ్ బుజ్జి చేసుకున్నాం కదండి, అవి కూడా వేసేసేయండి ఇందులో. నూడిల్స్ మసాలా అండి. ఇది ఏం మసాలా? స్పెషల్ మసాలా. నూడిల్స్ మసాలా. ఓకే, నూడిల్స్ మసాలా వేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? రెడ్ సాస్. కొంచెం కలపాలి. సాల్ట్ అండి.
సరిపడా ఉప్పు అన్ని వేసేసుకున్నట్టేనండి. ఇంకా సోయా సాస్ అయితే ఓకే. ఓకే సో రెడీ అయిపోయినట్టే కదా. ఓకే రమాదేవి గారు మన ఎగ్స్ ఎమ్ రెడీ అయిపోయినట్టే కదా. అయిపోయిందండి. ఓకే ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఓకే అండి తీసేసుకుందామా అండి. తీసేసుకుందామండి. కొత్తిమీర అండి దాని మీద. ఓకే ఆనియన్స్ అండి. ఆనియన్స్ వేడివేడిగా ఎగ్స్ ఏమియా రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఎగ్స్ ఏమియా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్లు 3, పచ్చిమిర్చి 3, వెల్లుల్లి తరుగు 1 టేబుల్ స్పూన్, సేమియా 1 కప్పు, నూడిల్స్ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, రెడ్ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్. ఎగ్స్ ఏమియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నీళ్లు కొద్దిగా నూనె పోసి సేమియా వేసి ఉడికించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో కోడిగుడ్లు కొట్టివేసి వేయించుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, ఉడికించుకున్న సేమియా, వేయించుకున్న కోడిగుడ్లు మిశ్రమం, నూడిల్స్ మసాలా, రెడ్ సాస్, ఉప్పు, సోయా సాస్ వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే ఎగ్స్ సేమియా రెడీ.